మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ అవుట్సోర్సెస్ ఉద్యోగస్తుల నిరసన బాట పట్టారు. ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీలు పట్ల నిర్లక్ష్యంగా ఉంది. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిఎస్సి ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం అనగా వ్రాత మరియు నైపుణ్యత పరీక్ష ద్వారా రిక్రూట్ చేసుకున్నారు. 2006 సంవత్సరంలో మా యొక్క రిక్రూట్మెంట్ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వాలు మారుతున్నాయి. ఇచ్చిన హామీల పట్ల ఎటువంటి చలనం ప్రభుత్వాలకి లేవు. ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే వచ్చే నెల 4వ తారీఖున మూకుమ్మడిగా ఉద్యోగస్తులంతా రోడ్డుపైకి వచ్చి నిరసన సేగ పుట్టిస్తామని అన్నారు. మేము ఉపాధి సంబంధించిన ఉద్యోగస్తులమే. ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము 18 ఏళ్లుగా పనిచేస్తూ ఉన్నాము. కానీ గత ప్రభుత్వం మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తానని అసెంబ్లీ సాక్షిగా మరి జగన్ గారు చెప్పి కూడా మాకు రూపాయి కూడా పెంచింది లేదు జీతంలో. అందువలన మాకు డిపార్ట్మెంట్లున్న 2 క్యాడర్స్కేమో గ్రేడ్ ఫిక్సేషన్ చేసి మిగిలిన క్యాడర్లని అన్యాయం చేయడం జరిగింది. అయితే మేము ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 26 సార్లు మేము వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ చేస్తామన్నారు, కానీ ఏమీ కూడా చేయలేదు. అందువలన మరి మేము కూడా సమ్మెపాట పట్టవలసిన అవసరం అయితే వచ్చింది. అందువల్ల ఇవాళ కలెక్టర్ గారికి స్టేట్ వైడ్ ప్రతి జిల్లాల్లో కూడా కలెక్టర్ గారికి ఇవాళ సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అట్లాగే మా పీడీ గారికి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ వారం రోజుల్లో ఏమైనా వాళ్ళు చర్యలు తీసుకున్నట్టయితే ఓకే, లేకపోతే సోమవారం నుంచి మేము సమ్మెకి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాము. మేము కాంట్రాక్ట్లో కూడా ఎఫ్టీఈస్ అంటారండి, ఫిక్స్డ్ టెన్యూర్ ఎంప్లాయ్ అంటారు. దీనిలో ఎఫ్టీఈకి యాక్చువల్గా ఫస్ట్ జాబ్లో చేరేటప్పుడు మమ్మల్ని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ తీసుకున్నారు. ఈ ఎఫ్టీ అనేది మధ్యలో మాకు ఇచ్చారండి, మరి అది ఎందువల్ల ఇచ్చారనేది కూడా క్లారిటీ లేదు. అయితే ప్రతి సంవత్సరం ఇప్పుడు 16 ఏళ్ళు అయింది మేము చేరి, మరి ఎఫ్టీలు అంటే మరి 16 ఏళ్ళు చేస్తారో లేదో కూడా మాకు తెలియదు. అయితే ఈ గత 5 సంవత్సరాలుగా ఒక పైసా కూడా మాకు పెరిగింది లేదు. మాకు మేము మండలంలో ఉన్న గ్రామాలు దర్శించడానికి కానీ అక్కడ పనులు చేయించడానికి కానీ మాకు ఫ్యూయల్ ఛార్జెస్ కూడా విపరీతంగా పెరగటం వల్ల, ఖర్చులు పెరగటం వల్ల జీతాలు అయితే సరిపడిన స్థితిలో ఉన్నాము. కానీ మాకు గ్రేడ్ ఫిక్సేషన్ చేసి పెంచుతామని చెప్పి చెప్పారు, కానీ శాలరీస్ కూడా రెగ్యులర్గా వస్తాయండి. అయితే 2వ నెల 20వ తారీఖుకి 1వ తారీఖున పడాల్సిన జీతాలు 20వ 25వ తారీఖుల్లో వస్తుందండి. అట్లా చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నాము. ప్రధానంగా అండి మాకు శాలరీలో వేరియేషన్ అనేది మాకు అందరికీ ఒకటే ఇస్తున్నారు. అయితే మాకు గ్రేడ్ ఫిక్సేషన్ చేస్తామని ప్రామిస్ చేశారు, అది చేయాలి ఫస్ట్. నెక్స్ట్ పిఆర్సి అనేది ఇంతవరకు మాకు ఇంప్లిమెంటేషన్ చేయలేదండి. 11వ పిఆర్సి ఇంతవరకు అది వచ్చి చాలా కాలమైనా కానీ మాకు ఈ వచ్చే నెల నుంచి చేస్తాం, పై వచ్చే నెల నుంచి చేస్తాం, చేయడానికి ట్రై చేస్తున్నాం అంటూ ఉన్నారు. కానీ ఒక పైసా కూడా అయితే పెంచింది లేదు. అందువలన మాకు గ్రేడ్ ఫిక్సేషన్ చేసి పిఆర్సి ఇంప్లిమెంటేషన్ చేయాలని కోరుకుంటా ఉన్నాము. రాష్ట్ర మొత్తంలో కూడా మేము ఈ ఎఫ్టీఈస్ అనేవాళ్ళు 6,000 మంది ఉన్నామండి. ఈ 6,000 మంది కూడా ఫీల్డ్ సిబ్బంది, ఈ 6 లక్షల మంది ఉన్నారు ఫీల్డ్ సిబ్బంది. అయితే ఎఫ్టీఈస్ అనేవాళ్ళు అంటే ఆఫీస్లో క్యాడర్ ప్రకారము ఎఫ్టీఈస్ అనేవాళ్ళు మాత్రం 6,000 మంది ఉన్నాము. అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని అయితే చెప్పున్నారు, అయితే ఒకళ్ళని కూడా రెగ్యులరైజ్ చేసింది లేదు. అందువల్ల రెగ్యులరైజ్ లిస్టులో కూడా మా పేరు లేకపోవడం అనేది మా దురదృష్టం అండి. కానీ అసెంబ్లీ సాక్షిగా జగన్ గారు చెప్పినప్పుడు ఐకేపీ వాళ్ళని ఎన్ఆర్ఈజీఎస్ని మాత్రం రెగ్యులర్ చేస్తాము కంపల్సరీ అనైతే చెప్పున్నారు. మాకెళ్ళి అయితే మరి ఎందుకనో చూడలేదు. అందువల్ల మేము రోడ్డు బాట పట్టడం జరిగింది. ఈ వారం రోజుల్లో మాకు కనుక ఏమి మార్పులు చేర్పులు ఏమి రానే పక్షంలో సోమవారం నుంచి మేము సమ్మెకి వెళ్ళడానికి డిసైడ్ చేసుకున్నాము.